విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం శిఖరగంజ్ అటవీశాఖ పరిధిలో పులుగుమ్మి గ్రామంలో ట్రాప్ కెమెరాల్లో బెంగాల్ టైగర్ చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం. అటవీశాఖ అధికారులు అది ఎక్కడ నుండి వచ్చిన పులి అని నిర్ధారించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 3 నెలలుగా విజయనగరంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన కదలికలను కనిపించకుండా గోప్యంగా ఉంచుతూ సంచరించింది. 2 రోజుల క్రితం పులుగుమ్మి గ్రామంలో ఆవును హతమార్చిన ప్రదేశంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. రాత్రి ఆహారం తీసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు గుర్తించారని స్థానికులు చెబుతున్నారు.